మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అలీ తోటి. అలీ అంటే ఎందుకో మా ఇంట్లో కూరళ్ళ అనిపిస్తాడండి చాలా. రెండవది ఏంటి అని అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ మీకు నేను ఓపెన్గా చెప్తాను, దయచేసి తప్పు ఉంటే నన్ను క్షమించండి, బట్ అది తప్పు కాదు, మంచిదే, మంచి వైపే పరిగెత్తింది కూడాను. ఏంటనంటే ఆలీతోటి ఎమ్మెల్యేలు చేస్తున్నానని అనౌన్స్ చేసేసినటువంటి చేసేసి అందులో యాక్చువల్గా సౌందర్య హీరోయిన్. సౌందర్య కూడా అడ్వాన్స్ ఇచ్చాడు, అన్నీ జరిగిపోయాయి, అతడి గారు అడ్వాన్స్ ఇచ్చేసారు అన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. బట్ ఒకరోజు సడన్గా అన్నపూర్ణ స్టూడియోస్లో ఒకసారి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానండి అని అంటే, అలా కాదు నేను వచ్చి కలుస్తానమ్మా, నువ్వు షూటింగ్లో బిజీగా ఉన్నావు కదా, నేను వస్తాను ఇప్పుడు అని చెప్పి నాకు ఆ పక్కన షూటింగ్ జరుగుతుంది అలాగని చెప్పేసి నేను వెళ్ళి కలిసి మాట్లాడితే, సారీ సార్ అలీ పక్కన చేయలేను సార్, పెద్ద హీరోల పక్కన చేస్తున్నాను నేను ఇప్పుడు, హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్, మీరు ఆలోచించి చెప్పండి అలాగని. అంటే మరి నువ్వు బాగా ఆలోచించుకున్నావా అని అడిగా. ఆలోచించానండి, మీకు ఎలాగ చేసే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు చేస్తే చెయ్యండి, చేస్తే నేను చేస్తాను అంది. నేను సరిపోనమ్మా ఆ సినిమాకి, ఆలీ ఒక్కడే కరెక్ట్ ఆ సినిమాకి, ఒకవేళ నీకు చేసే ఉద్దేశం లేదు అనుకుంటే నువ్వు మానే పర్వాలేదు, కానీ నేను ఆలీని వదులుకోలేను. ఈ 100% ఈ ఫిట్స్ ఫర్ ద సబ్జెక్ట్, దానికి నేను కూడా సూట్ అవ్వను, ఆలీ మాత్రమే సరిపోతాడు, అందుకని ఆలీ కోసం ఎవరినైనా మార్చేసుకుంటాను నేను అంటే ఇక షాక్ అయిపోయింది. సరే అయితేనండి మీ ఇష్టం మరి అలాగేనంటే ఆ తర్వాత మేము ఇంద్రజనే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చే ముందు సౌందర్యతో నేను ఒక మాట అన్నా, ఏంటనంటే అంటే ఆలీ పక్కన నువ్వు ఎప్పుడు చేయవా, పోనీ హీరోయిన్గా చేయవని ఏమన్నా ఉందా, రేపు వద్దన ఆలీ తక్కువ అవుతాడు అనుకుంటున్నావు నువ్వు అని నేను అన్నప్పుడు, ఏమోనండి ఏమో రేపు వద్దన అతను పెద్ద హీరో అయితే చేయవలసి వస్తే ఏమో మరి చెప్పలేను కదా నేను, నాకు ఎలా తెలుస్తుంది అని అంది. హౌ షీ ఈజ్ గ్రేట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. శుభలగ్నం అనే సినిమాలో ఒక పాట ఆలీ పక్కన చేయవలసి వచ్చినప్పుడు తనకు ఆ విషయం తెలిసి తనే అడిగి నేను చేస్తానండి ఆలీ పక్కనే, ఆ రోజు గుర్తుందా, నేను ఆ మంచి ఛాన్స్ వదిలేసుకున్నాను, సెన్సేషనల్ హిట్ ఫిల్మ్ని నేను దూరం అయిపోయాను అప్పుడు, కాకపోతే ఏదో మొత్తం మీద మీ చల్లటి చూపు వల్ల నేను బాగానే ఎదిగాను, ఇప్పుడు అంతా బాగుంది, కాకపోతే నాకు ఎలితి ఉండిపోయిందండి, వెలితిని మాత్రం నేను పూడించుకోవాలి, అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఆ ఒక్క సాంగ్ నేను చేస్తానండి అలీ పక్క నేను వచ్చి చేస్తుంది. చూడండి హౌ గుడ్ పీపుల్ ఆర్. నేను ఇప్పుడు ఆలీ అంత గొప్పవాడని చెప్పనా, లేకపోతే మన ముందు లేనటువంటి సౌందర్య అంత గొప్పదని చెప్పనా, హౌ హౌ గ్రేట్ ఆల్ దీస్ పీపుల్స్ హార్ట్స్, వాళ్ళ హృదయం అంతటి తీయడది అది, ఇది ఇదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ.